ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించడానికి స్పీకర్ ఆయనకున్న విచక్షణాధికారాన్ని మేరకు నేను గుర్తించబోను అని ఆయన చెప్పారు. వేరాజ్ మీరే ప్రతిపక్షంగా ఐ థింక్ 83లోనో ఎప్పుడో పార్లమెంట్లో ఉన్నారు, ఏది 33 సీట్లు సంపాదించినట్టున్నారు అప్పుడు, పార్లమెంట్ సీట్లు 33 35 మీరు గెలుచుకున్నారు. మరి ఉన్న సంఖ్యలో 540 సంఖ్యలో మీరు 10% లేరు, కానీ మిమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ ఈయన ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఈ ప్రశ్న వస్తోంది. ఒక మాట, ఇది ఇట్ ఇస్ నాట్ వర్త్ డిస్కషన్. అసలు ఎవరైనా సరే మన రాజ్యాంగం కానీ మన సాంప్రదాయాలు రెండు ఉన్నాయి ఇక్కడ, సాంప్రదాయాలు ఉన్నది, రాజ్యాంగాలు ఉన్నాయి, ఈ రెండిట్లో కూడా ఈ డిస్కషన్ ఈ పాయింట్ డిస్కషన్ తీయదాకా రావటం అనేది రిడిక్యులస్. ఇది ఏమాత్రం ఉందా చెప్పలా, ఆక్రోశం, ఆవేశం, ఆమోదతనం, ఈ మూడు కలిసిన వాళ్ళే చెప్పగలరు ఇది. వాట్ ఈస్ దిస్? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారికి ఇంతవరకు మొన్న ఇచ్చారు 90 సీట్స్ వచ్చినాయి. లేదా నేను ఫస్ట్ టైం ఎంటర్ అసెంబ్లీలో 94, ఆనాడు వీళ్ళకి 23 26 27 ఉన్నాయి. ఎవరు కాంగ్రెస్కి సిఎల్పి లీడర్గా జనార్దన్ రెడ్డి గారు ఇవాళ సిఎల్పి లీడర్, ఆయన ఈజ్ ఎ గ్రూప్ లీడర్, మేము ఆయన అనేవాళ్ళం. నువ్వు కాంగ్రెస్ గ్రూప్ లీడర్, ఎస్, అసెంబ్లీలో కాంగ్రెస్ గ్రూప్ లీడర్. సేమ్ వైజ్ ఇవాళ ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ ఎ గ్రూప్ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంతేగాని అది చిన్న పిల్లల మనస్తత్వంలా ఉంది. ఆయన అడిగాడు, ఆయన కోర్టుకెళ్ళాడు, ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ మీరేమనుకుంటారు? నేను అనేది అదే, ఈ సాంప్రదాయం ఎప్పుడు లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇట్. మీరు అన్నమాట ఆ రోజు వాళ్ళకి ఆపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వాల, ఏది అప్పుడు మీరు 33 తెలుగుదేశం 33 35 గెలిచినట్టు ఇవ్వలేదు. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపోజిషన్ పార్టీలో ఉన్న పెద్ద పార్టీ అది అప్పుడు. అంతేగాని ఉపేంద్ర గారు ఉండేవారు, ఉపేంద్ర గారు ఉన్నారు. బట్ హూఎవర్ ఇట్ ఈస్, ఎస్, హీ మే బి గివన్ కన్సిడరేషన్. ఒక ఇప్పుడు రేపు కనుక ఆయన అసెంబ్లీకి వచ్చి ఈజ్ అ గ్రూప్ లీడర్ ఆఫ్ పార్టీ అంటే అది ఒకటే. ఇప్పుడు అక్కడ స్పీకర్దే ఫైనల్గా అధికారం, అందులో స్పీకర్కి అధికారం లేదండి. ఊరిక మాట అనటమే కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. పాపం తప్ప ఆయన మీద తోయొద్దు. ఇక్కడ ఏంటి అసలు మీరు అడగకూ, అసలు అది అడగటానికి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని మనిషి ఆయన రేపు ఏంటండి? దానివల్ల ఆయనకి ఏమొచ్చా? చంద్రబాబు గారికి ఏమొచ్చింది? ఆయన ఎప్పుడైనా మాట్లాడించారా? సో ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ అంటే ఓన్లీ 2 థింగ్స్, ఒకటి ఆఫ్టర్ లీడర్ ఆఫ్ ద హౌస్ అంటే సీఎం గారు, ఆయనకి నెక్స్ట్ అవకాశం ఇస్తారు, ఎప్పుడు అడిగినా ఆయనకి మైక్ ఇవ్వటం అయినాడు. రెండోది ఈజ్ గివన్ క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇస్తారు. ఈ రెండు థింగ్సే, ఇతనికి ఏది కావాలా? క్యాబినెట్ మినిస్టర్ హోదా కావాలి ఇతనికి. అసలు అసెంబ్లీకే రాననే వాడు వచ్చాక పార్టిసిపేట్ చేయనోడు? సో వస్తే స్పీకర్ మే కన్సిడర్ అంటారు? ఐ డోంట్ థింక్ స్పీకర్ హ్యాస్ గాట్ నో బిజినెస్ ఇన్ దిస్. ఎందుకంటే ఆయన్ని పాపం ఆయన్ని బ్లేమ్ చేయటం కూడా న్యాయం కాదు. హి గోస్ బై రూల్ బుక్. అంతే, రూల్ బుక్ అండ్ సాంప్రదాయాలు మీకు నేను చెప్తాను. రెండు సాంప్రదాయం ఎక్కడైనా ఉందంటే చూపించండి, ఎక్కడైనా. అదే ఉందని చూపించే కదా ఆయన హైకోర్టుకు వెళ్ళింది. అదే, దిస్ ఎ బక్వాస్. ఆయన మాట్లాడేదంత బక్వాసే. ఎందుకంటే బక్వాస్ అంటే మరి ఇల్లీగల్ పదం కాదుగా, ఆయన ఎవరు బోసిడి కన్నాడు చెప్పి నానా రచ్చ చేశారు అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే పార్లమెంట్లో నీ కళ్ళకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా, నిన్న దాకా ఎవరు ఆపోజిషన్ పార్టీ లీడరే లేదు. పార్లమెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా. పార్లమెంట్లో లేని నువ్వెక్కడే, నువ్వేనా పైనుంచి పుట్టొచ్చారా? లేదు కదా, మనం అందరూ ఎక్కడో తల్లిదండ్రులకే పుట్టొచ్చాము. ఇది ఐ డోంట్ నో, అతనికి అడ్వైజ్ ఎవరో ఇచ్చారా, లేకపోతే అతనికే అతనికి పుట్టిన మనసులో పుట్టిన అంశం ఏదో, కానీ సిల్లీ, ఇట్ ఇస్ వెరీ సిల్లీ. మామూలు కామన్, నేను అనుకుంటుంది ఏంటంటే కామన్ పబ్లిక్ ఎవరు కూడా దీన్ని హర్షించటం లేదు. నువ్వు పోయి పార్టిసిపేట్ చేయి, ఫైట్ చేయి, ఏంటిది? న్యాచురల్లీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద ఓన్లీ ఆపోజిషన్ పార్టీ ఇన్ అసెంబ్లీ డెఫినెట్లీ అతను కన్సిడరేషన్ ఇస్తారు. స్పీకర్ గారు కూడా లేజ్ అడిగినప్పుడు ఇస్తా ఉంటారు.